బోర్ కొడితే ఏం చేస్తాం? టైం పాస్ కి ఏదో ఒకటి చేస్తాం. మ్యూజిక్ వినడమో, పాటలు పాడుకోవడమో, పెయింటింగ్స్ వేయడమో లాంటివి చేస్తాం. రష్యాలో ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా బోర్ కొడుతుందని పెన్ను పట్టి పెయింటింగ్ చేశాడు. ఇంకేముంది? ఉద్యోగం ఊడింది. పెయింటింగ్ వేస్తే ఉద్యోగం ఊడడం ఏంటి అనుకుంటారా? రష్యాలోని బోరిస్ ఎల్సిన్ ప్రెసిడెన్షియల్ సెంటర్లో గ్యాలరీలో ఉంచిన కోట్ల రూపాయల విలువైన త్రీ ఫిగర్స్ పెయింటింగ్ను రక్షించాల్సిన ఒక వ్యక్తి దానిపై పెన్నుతో గీతలు గీశాడు. త్రీ ఫిగర్స్కు సెక్యూరిటీగా ఒక వ్యక్తిని నియమించింది ప్రెసిడెన్షియల్ సెంటర్. కాగా అక్కడి ఆస్తుల్ని రక్షించాల్సిన ఆ వ్యక్తికి మొదటి రోజే విసుగ్గా అనిపించింది. దాంతో త్రీ ఫిగర్స్ పెయింటింగ్ పై తన విసుగును చూపించాడు. ఆ పెయింటింగ్ లో ఉన్న మూడు చిత్రాలకు కళ్ళు లేవని అనుకుని పెన్ను పెట్టి కళ్ళు గీశాడు. 2021 డిసెంబర్ 7న ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన కొందరు ఈ మార్పును గుర్తించి నిర్వాహకులకు తెలియజేయడంతో ఇది బయటపడింది. కాగా పనిచేసింది ఎవరో తెలుసుకున్న యాజమాన్యం అతడిని విధి నుంచి తొలగించింది. అన్నా లెపోర్స్కాయా అనే ఫేమస్ పెయింటర్ ఈ త్రీ ఫిగర్స్ కళాఖండాన్ని సృష్టించారు. ఈ పెయింటింగ్ లోని మూడు బొమ్మలకు ముఖాలు ఉంటాయి కానీ కళ్ళు ముక్కు ఉండవు. కాగా ఆ ముఖాలకు పెన్నుతో కళ్ళు పెట్టాడు ఆ సెక్యూరిటీ గార్డ్. అయితే బలంగా గీయకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదని అంటున్నారు ప్రెసిడెన్షియల్ సెంటర్ నిర్వాహకులు. దానికి పూర్వ రూపం తెచ్చేందుకు 2.5 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ పెయింటింగ్ ధర కొన్ని కోట్లలో ఉండగా దాని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ 7.51 కోట్ల రూపాయలుగా ఉంది.